ఇన్వెస్టిగేషన్పై విచారణకు కమిటీ, కాళేశ్వరం డిజైన్లను సిడబ్ల్యూసి అప్రూవ్ చేయలేదు, ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్ కూడా ఇవ్వలేదు, ప్రాజెక్టు వ్యయంపై ప్రశ్నిస్తే గత బీఆర్ఎస్ ప్రభుత్వం దాటవేసింది, తుమ్మిడిహెట్టి వద్ద నీళ్లు లేవని ఏనాడు సిడబ్ల్యూసి చెప్పలేదు, బీఆర్ఎస్ చేస్తున్న ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదు, మేడిగడ్డ సమాచారం కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇవ్వడం లేదు, మెయింటెనెన్స్ లేక శ్రీశైలం సాగర్ కు ముప్పు ఉందని హెచ్చరిక. మాజీ సిడబ్ల్యూసి సభ్యుడు చెప్తున్నటువంటి మాట ఇదిగో. అసలు కేసీఆర్ ఏం చెప్పిండంటే మనకు ఇక్కడ కొంచెం క్లియర్ వినాలే, ఎందుకు కడతా ఉన్నావయ్యా మెడికల్ డోర్ పూర్తిగా ఎందుకు కడతా ఉన్నావయ్యా నువ్వు ఇక్కడ మేడిగడ్డ కాడ ఎందుకు కడుతున్నావు, తమ్మిడి ఎట్టి కాడ వెనుగంగ ప్రాణహిత వార్ధ ఈ నదులన్నీ అక్కడ సంగమం అయితాయి, ఆ తమ్మిడిహెట్టి దగ్గర కడితే ఆదిలాబాద్లో ఉన్నటువంటి 2 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు కేవలం 21 మీటర్లు ఎత్తిపోస్తే ఎల్లంపల్లిలో వాడేటువంటి నీళ్లు ఎత్తు మీద నుంచి ఒంపలకి ఈజీగా పోతాయి, ఈజీగా గ్రావిటీ ద్వారా వచ్చేటువంటి వాటర్ ఉండే. ఇంత మంచి ప్రాజెక్ట్ తీసిపెట్టి మేడిగడ్డ దగ్గర ఎందుకు కడుతున్నావా అని చెప్పి కేసీఆర్ అడిగితే సిడబ్ల్యూసీ చెప్పిన నీళ్ళే రావు అని చెప్పింది అంటాడు. నీళ్ళే రావు వార్ధ గమ్మతి విషయం ఏంటంటే ఇంత చూత్య బనాయించండు జనాన్ని కేసీఆర్ అంటే నేను ఆయన నుంచి బతుకున్న ఇదే. సిడబ్ల్యూసీ మేము చెప్పలేదంటుంది క్లియర్గా. ఎంత మోసకారంటే జర ఇది ఇది ఒక్కసారి చూస్తే మనకు అర్థమైపోతుంది కేసీఆర్ అనేటువంటి మనిషి ప్రజలారా ఒక్కసారి రండి. ఇది తమ్మిడిహెట్టి, ఇగో ఇక్కడ కనిపిస్తుంది తమ్మిడిహెట్టి విలేజ్ ఇది. ఈ తమ్మిడిహెట్టి దగ్గర ఇక్కడ నుంచి వెనుగంగ వార్ధ ఈ నదులు వస్తాయి, ఈడ కలుస్తాయి, ఈడ కడితే ఈ పైన వచ్చేటువంటి వాటర్ తోటి ఇగో ఇక్కడి నుంచి ఇగో ఇది ఎల్లంపల్లి, ఇది ఎల్లంపల్లి ప్రాజెక్టు, ఈ ఎల్లంపల్లి ప్రాజెక్టుకు ఇట్లా 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 గండి కొడితే నీళ్ళు వచ్చేటి వచ్చేనే డైరెక్ట్ మీదకెళ్ళి కాబట్టి కిందకి వచ్చేస్తాయి. ఈడికి వచ్చిన తర్వాత ఒక 21 మీటర్స్ మాత్రమే ఎత్తేయాలి, జస్ట్ 21 మీటర్లు మోటార్లతో నీళ్ళు ఎత్తితే ఈ వెనుగంగ వార్ధ నుంచి వచ్చేటువంటి ఈ తమ్మిడి ఎట్టి నుంచి వచ్చే ఒకసారి ఫోటో చూద్దాం ఇంకా క్లియర్గా చూద్దాం. ఇక్కడ నుంచి వాటర్ ఇట్లు వచ్చేటి అయితే ఇది గట్టలే బాతాల పోసేటి ఏం చెప్పిడు మనకంటే ఈడ ఎడపాడైనాయా నీళ్ళు వెనుగంగ వార్ధ వెనుగంగ కాడ నీళ్ళే లేవు, నీళ్ళేడున్నాయట అంటే మేడిగడ్డ కాడ ఉన్నాయట, ఎక్కడి నీళ్ళంటే గోదావరిలకేన వచ్చే నీళ్ళు ఉన్నాయట, మరి గోదావరిలకేన వచ్చే నీళ్లు గోదావరిలకు ఎత్తిపోస్తారా ఎవడన్నా? చూడుగా ఈడికెళ్ళి తీసుకొచ్చి మళ్ళీ ఎవడన్నా ఉన్నాడా? గోదావరి ఇటుకే నీళ్ళే వస్తలేవని నువ్వే చెప్పినావు, సిడబ్ల్యూసి చెప్పిందని చెప్పి అసెంబ్లీలో అబద్ధాలు చెప్పినావు. గోదావరిలకే నీళ్లు ఇట్లా వస్తా ఉన్నాయి, ఇట్లా వచ్చి మేడిగడ్డ కాడికి వస్తాయి, ఈ మేడిగడ్డ కాడికి వచ్చే నీళ్లను మళ్ళా ఇట్లా ఎత్తుకొని కరెంట్ మేడిగడ్డ కాడ వచ్చేటువంటి నీళ్లను గోదావరిలకి ఏమైనా వచ్చే నీళ్లను మళ్ళీ గోదావరిలకి ఎత్తిపోసాట. అది కాళేశ్వరం అద్భుతమైన ప్రాజెక్టు. వాస్తవానికి తెలంగాణ ప్రజలారా మనం గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే ఇక్కడ కాళేశ్వరం పేరుతో కేసీఆర్ కుటుంబం 100 కోట్ల దోపిడి చేయడం కోసం చేసిన కథనే ఈ డిజైన్. వానికి ఎవ్వ డిజైన్ ఇయ్యలే ఏమి ఇయ్యలే, ఆడ తమ్మిడిహెట్టి కాడ కడితే మిగిలేది 0. అప్పటికే 10,000 కోట్ల రూపాయలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఖర్చు పెట్టిందాడా, ఇక ఏం మిగిలేటట్టు లేవు. ఎక్కువ దండి కొట్టాలంటే ఏం చేయాలి? ఎక్కువ ఖర్చు పెట్టాలి, జనం సొమ్ము తీసుకొచ్చి ఖర్చు పెట్టి ఎక్కువ మింగాలన్న ఉద్దేశంతో చేసిన కార్యక్రమమే ఇదంతా. 38,000 కోట్లకు 10,000 కోట్ల రూపాయలు ఆల్రెడీ ఖర్చు పెట్టి 28,000 కోట్లు అయితే కథం అయిపోయింది, ప్రాజెక్టు రెడీ అయిపోతుంది, రెడీ అయిపోయేది. అది చేయకుండా ఏం డ్రామా ఇది, ఎవడన్నా కాలకాడున్న నీళ్లను నెత్తికాడికి తీసుకొచ్చి మళ్ళీ కాలకాడికి తీర్చి పెడతాడా? ఇది కాళేశ్వరం ప్రాజెక్టు. ఇక్కడ మనం ఒకసారి చూస్తే ఇక్కడ మనం ఒకసారి చూస్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది
కేసీఆర్ అనేటువంటి ఒక దుర్మార్గుడు, ఆ కుటుంబం తెలంగాణ జాతి ప్రజల సంపద మెక్కడం కోసం ఇన్ని రకాలుగా లూటీ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు మ్యాప్ చూస్తేనే మీకు అర్థమవుతుంది క్లియర్గా. ఇగో ఇగో ఈ మ్యాప్ చూడ్రి, తమ్మిడిహట్టి, తమ్మిడిహట్టి దగ్గర నుంచి ఈడ కాంగ్రెస్ ప్రభుత్వమే గిడ ప్రతిపాదించింది ఈడ కడదామని. తమ్మిడిహట్టి పైనుంచి కిందికి ఈజీగా వచ్చేటి, కానీ అట్లా కాదట. ఈడంగా నీళ్ళేడనే ఆ నీళ్ళు లేవు ఏం లేవు. ఇగో ఈడ కడితే నీళ్ళునే పుష్కలంగా అని చెప్పిండు. ఏడికేళ్ళు వస్తాయి సార్ నీళ్ళీడికి అంటే గోదావరిలకేనా వస్తాయి అంటాడు. మరి ఏడికెత్తి పోస్తావు సార్ ఇవంటే మళ్ళీ గోదావరిలకి ఎత్తిపోస్తా. ఇది కేసీఆర్ కథ. వాని ఏమనాలే, తరాల జీవితం నాశనం చేసిన దొంగ. ఎల్లంపల్లి సముద్ర మట్టానికి ఎంత ఇట్లా ఉంది, 148 మీటర్ల ఎత్తులో ఉంది. తమ్మిడిహట్టి ఎంత, ఎన్ని మీటర్ల ఎత్తులో ఉంది, 148 మీటర్ల ఎత్తులో ఉంది. ఇక్కడ మేడిగడ్డ ఎంత ఉంది, 100 మీటర్ల ఎత్తులో ఉంది. అంటే ఎంత ఎత్తిపోయాలి, 48 మీటర్లు ఎత్తిపోయాలి. అన్నారం సుందిల్ల ఎల్లంపల్లి ఇంత పెద్దగా, ఇగో ఇట్లా ఎత్తిపోయాలి. జస్ట్ డైరెక్ట్ లేకుండా అంటే ఎందుకు తెచ్చింది ఇట్లా అంటే, ఎక్కువ ఖర్చు పెడితే ఎక్కువ కమిషన్, ఎక్కువ ఖర్చు పెడితే ఎక్కువ కమిషన్లు రావడం కోసం కేసీఆర్ ఆడిన డ్రామా. ఈ డ్రామాను మసిబూసి మారడిగా చేస్తేందుకు ఇవాళ మళ్ళీ రావడం పోతా ఉన్నాడు ఆడికి. ప్రకృతికి ఏమాత్రం, ప్రకృతికి ఏమాత్రం కోపం వచ్చినా ఇలా వీళ్ళని చీల్చి చెండాడుతుంది. ఉందా, ఒక్కసారి చూపిద్దాం మాకు. కేసీఆర్ అనే దుర్మార్గుడు ఎంత చీటరో అది చూస్తే మనకు అర్థమవుతుంది. సిడబ్ల్యూసీ మాజీ చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన కేంద్రం వారంలో బ్యారేజీ పరిశీలన, నెల రోజుల్లో ప్రాథమిక నివేదిక, కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సలహాదారు వెదిరే శ్రీరామ్ వెల్లడి. ఈయన చెప్పిండు, ఈడేం జరిగింది, కాళేశ్వరం డిజైన్లను సిడబ్ల్యూసీ అప్రూవ్ చేయలేదు, క్లియర్. అది ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్ కూడా ఇయ్యలేదు. ప్రాజెక్ట్ వ్యయంపై ప్రశ్నిస్తే గత బీఆర్ఎస్ ప్రభుత్వం దాటవేసింది. చూసుకోయగా నాశనం చేసిండు తెలంగాణ ప్రజలారా. కేసీఆర్ అంటోడు తెలంగాణ రాష్ట్ర సంపదను నాశనం చేసిండు. మళ్ళీ తుమ్మిడిహట్టి వద్ద నీళ్లు లేవని చెప్పేసి సిడబ్ల్యూసీ చెప్పలేదు. తుమ్మిడిహట్టి వద్ద నీళ్లు లేవని ఏనాడు సిడబ్ల్యూసీ చెప్పలేదు. కానీ కేసీఆర్ ఏం చెప్పిండు, తమ్మిడిహట్టి దగ్గర నీళ్లే లేవు అని చెప్పి సిడబ్ల్యూసీ చెప్పింది, అందుకోసం ఇలా కడుతున్నా అని చెప్పిండు. ఏక్ నంబర్ చోర్, వాడు పాస్పోర్ట్లు బ్రోకరిజన్ చేసినప్పుడు ఎట్లా బట్టేవారి మాటలు చెప్పిండో సేమ్ ఇప్పుడు అవే చెప్పిండు ముఖ్యమంత్రి అయినాక. అగో అందుకే తెలంగాణ రాష్ట్ర సంపద అంతా నాశనం అయిపోయింది. ఇక్కడ మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుపై విచారణ కోసం నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఎక్స్పర్ట్ సిడబ్ల్యూసీ మాజీ చైర్మన్ చంద్రశేఖర్ అయ్యార్ నేతృత్వంలో నిపుణుల కమిటీని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిందని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సలహాదారు వెదిరే శ్రీరామ్ వెల్లడించారు. ఈ కమిటీ వారం రోజుల్లో బ్యారేజీని సందర్శిస్తుందన్నారు. 4 రోజుల్లోనే పూర్తి నివేదిక ఇవ్వాలని కమిటీని కేంద్రం ఆదేశించిందని తెలిపారు. బ్యారేజీ కుంగుబాటుపై 4 రోజుల్లోనే కమిటీ ప్రాథమిక నివేదిక ఇస్తుందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్లకు సిడబ్ల్యూసీ ఆమోదం తెలిపినట్లుగా బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తున్నదని, అది నిజం కాదని తేల్చి చెప్పారు. తెలంగాణ ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో అంతర్భాగమైన సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్ మాత్రమే డిజైన్లను అప్రూవ్ చేసింది, సిడబ్ల్యూసీ దాన్ని ఆమోదించలేదు. డిజైన్ ఫెయిల్యూర్కు సిడబ్ల్యూసీకి ఎలాంటి సంబంధం లేదు, ప్రాజెక్టుకు ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్ కూడా సిడబ్ల్యూసీ ఇవ్వలేదు అని స్పష్టం చేశారు. గురువారం హైదరాబాద్లోని సిజీఓ టవర్స్లో మీడియాతో వెదిరే శ్రీరామ్ మాట్లాడారు. మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు, కృష్ణా బోర్డుకు ప్రాజెక్టులు అప్పగింత, గోదావరిపై ప్రాజెక్టులు, కృష్ణా జలాల పంపిణీపై కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటు తదితర అంశాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. మేడిగడ్డ బ్యారేజీ కుంగి 4 నెలలు గడిచిందని, ఇప్పటి వరకు బ్యారేజీకి సంబంధించిన సమాచారం రాష్ట్రం నుంచి రావడం లేదు అని తెలిపారు. చూసుకో కథ ఏం, ఇప్పుడు కేసీఆర్ జర్ర మీడియా ముంగడికి వచ్చి జర్ర ఒక్కసారి ముఖం చూపి థూ అని ఉంచుతారు జనం నువ్వు చేసిన పనికి. నీళ్ళ అవసరం ఉన్నా 299 టీఎంసీలకే ఒప్పుకున్నారు. ఉమ్మడి ఏపీకి కృష్ణా నదిలో కేసీఆర్ ఏం చేసిండయా, తెలంగాణకు కృష్ణా వాటర్ అవసరం ఉన్నా 551 టీఎంసీలు తెలంగాణకు రావాల్సిన వాటా. మన బాతాల పోసేటివో ఏం చేసిందంటే
గవర్నీ మాకెందుకురా, మా వాళ్ళు బాగుపడితే మళ్ళీ నన్ను ముడి మీద అంతర్రా, గవర్నీ నీళ్ళు మాకెందుకురా, 299 జాలరా సంతకం పెడుతున్నా, మిగతా మీరు ఎత్తుకొని పోరే ఆంధ్రలో. ఏమైంది, ఉమ్మడి ఏపీకి కృష్ణానదిలో 811 టీఎంసీల నికర జలాలు కేటాయింపులు ఉండగా అందులో తెలంగాణకు 299 టీఎంసీలు తీసుకునేందుకు 2015లో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఒప్పుకుంది. చూసిరా, ఇందులో కేంద్ర ప్రభుత్వం ప్రమేయం ఎంత మాత్రం లేదని వెదిరే శ్రీరామ్ స్పష్టం చేశారు. 2019 వరకు అంతే నీటిని తీసుకునేందుకు బోర్డు మీటింగుల్లోనూ తెలంగాణ ప్రభుత్వం ఆమోదం తెలుపుతూ వచ్చిందన్నారు. 2020 నుంచి మాత్రం కృష్ణాలో 50% వాటా ఇవ్వాలని అడుగుతున్నదని తెలిపారు. 2015లో 299 టీఎంసీలు తీసుకునేందుకు అంగీకారం తెలిపే నాటికే పాలమూరు రంగారెడ్డి, కలకుర్తి, నెట్టెంపాడు, భీమా, డిండి లిఫ్ట్ ఇరిగేషన్, ఎస్ఎల్బిసి ప్రాజెక్టులకు ఇంకో 200 టీఎంసీల నీటి అవసరం ఉంది. అయినా 299 టీఎంసీలు తీసుకునేందుకు అప్పటి బీఆర్ఎస్ సర్కార్ అంగీకారం తెలిపింది. ఏమంటారా, సుశీరా, కేసీఆర్ అనేటోడు దొంగ అని చెప్పి మన తెలంగాణ భాషలు నేను చెప్తున్నాను కానీ వాళ్ళు టీఎంసీల భాషలలో చెప్తా ఉన్నారు. అది దొంగ నాయక్ నెంబర్ చోర్. 60% రావాల్సి ఉండే తెలంగాణకు వాటా. ఇవాళ పోతా ఉన్నాడు రామన్ కొడుకు పిండ ప్రధానం ఇలా దినవారం చేస్తాను పోతా ఉన్నాడు కాళేశ్వరానికి. ఇలా ఇంత గుండు కొట్టించుకొని రా ఆడికి పోయి, కేటీ రామారావు నాయ బ్రాహ్మణ్ తీసుకపోయి గుండు కొట్టించుకో, మిగతా తీసుకపోయిన ఎమ్మెల్యేలకు నీ సొంత పార్టీ లీడర్ కూడా కొట్టి గుండు, కాళేశ్వరం గుండు.